మన మధ్యలో ఉన్న సిస్టర్ శారద గారు పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు మాదని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివి చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివి మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయ కాల సమయంలో వందనాలండి అందరూ బాగున్నారా ప్రభు కృపను బట్టి మరలా ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నా జీవితంలో ఇచ్చిన మరొక మంగళవారం ఉదయం మీ అందరితో కలిసి దేవుని యొక్క మాటలని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి నేను ఎంతో రుణస్థిరాలనై ఉన్నాను గత ధ్యానాంశంలో ఆరాధన విధానాన్ని ఆరాధన యొక్క మరి పిలుపును బట్టి దేవుడు ఎలా ఆరాధన చేయమని మనుషులను పిలిచాడు ఆరాధించే హృదయాలు ఎలా మరి దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లుగా ఉంటాయో పొంగి పొర్లి పారునట్లుగా ఉంటాయో మరి పరిశుద్ధాత్మకు అతిథి గృహముగా ఉంటాయి అని చెప్పి మరి గత ధ్యానాంశాల్లో మనం నేర్చుకున్నామండి ఈ వారం వర్షము కరువు రెండూ కూడా దేవుని యొక్క దీవెన అంశం పేరేంటంటే వర్షాభావము దేవుని యొక్క దీవెన కరువు వచ్చినా దేవునికి తెలియకుండా రాదు వర్షాలు పంటలు వచ్చినా దేవునికి తెలియకుండా రాదు కాబట్టి మొదటి కరువు ఎవరి తరములో వచ్చిందో పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం ఒకసారి గమనిద్దాం ఆదికాండము 12వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అబ్రహాము తన భార్య అయిన శారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరిరి కానాను దేశమునకు వచ్చారు బయలుదేరి అక్కడ నుండి బయలుదేరి బేతేలునకు తూర్పుగా ఉన్న కొండకు చేరి పడమర వైపున్న బేతేలుపుకు తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవా నామమునకు యెహోవాకు బలి అర్పించినట్లుగా బలిపీఠం కట్టి యెహోవా నామమున వారు ప్రార్థన చేశారు అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుగా వెళ్ళెను 10వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అబ్రహాము ఆ దినములలో అబ్రహాము దినములలో మొదటి కరువు రాగా
మరి యొక్క కరువు ఆ దేశంలోనికి వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. 41వ అధ్యాయం ఆదికాండం 38వ వచనంలో అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా. ఇప్పటి వరకు చదువుకున్న ఈ 12వ అధ్యాయములో అబ్రహాము ఇస్సాకు మన కనబడుతూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణము మరి ఆ దేశములో మొదటగా వచ్చిన కరువు మరి ఫిలిస్తీన్ల రాజైన అబీమెలకు దగ్గరకు వీళ్ళు వెళ్ళటం అది మనం చూచాం. 41వ అధ్యాయంలో మనకు యోసేపు కనపడతాడు. 38వ వచనాన్ని చూచి నేను యోసేపుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే కరువు దినములలో యోసేపు ద్వారా దేవుడు ఎలాగా కరువును తీర్చాడు, ఆ కరువు తీర్చడానికి యోసేపును దేవుడు ఎలా వాడుకున్నాడు, ఆ ధాన్యమంతటిని నిలవ చేయటానికి దేవుని యొక్క ఏర్పాటు యోసేపు జీవితంలో ఎలా జరిగింది అనే దాన్ని జ్ఞాపకం చేయటానికి నేను ఈ యొక్క అధ్యాయంలోనికి రావటం జరుగుతుంది. అతడు అంటే ఫరో తన సేవకులందరినీ చూచి యోసేపును కూడా చూచి అంటాడు, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనిషిని కనుగొనగలమా. ఎంత గొప్పగా ఆలోచించాడు యోసేపు విషయంలో. ఒక రాజు, ఒక రాజుకి ఇంత గొప్పగా ఒక దేవుని బిడ్డ అర్థమవటం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి అన్నమాట. అయితే 40వ వచనంలో అంటాడు, నీవు నా ఇంటికి అధికారి వయ్యుండుము, నా ప్రజలందరూ నీకు విధేయులుగా ఉంటారు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను, మిగతావన్నీ నీకు నీ అధికారానికి ఇస్తున్నాను అని యోసేపుతో చెప్పటం జరిగింది. మరియు ఫరో, చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఆ దేశానికి ఒక అధికారిగా, ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా దేవుడు యోసేపును నియమించాడు. కారణం ఏంటంటే యోసేపు చిన్నప్పటి నుండి యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క అనుగ్రహాన్ని దేవుని యొక్క దర్శనాన్ని చూచి ఒక నిలకడగలిగినటువంటి భక్తి చేస్తూ అనేకమైన కష్టాలు అన్నదమ్ముల చేత ద్వేషించబడుతూ దూషించబడుతూ అమ్మివేయబడినప్పటికీ కుటుంబము నుండి త్రోసివేయబడినప్పటికీ వీడు చనిపోయాడులే అని అన్నలు అనుకునేంత ఆ యొక్క కక్షపూనినప్పటికీ కూడా దేవుడు ఆయా ప్రాంతాల నుండి అంచెలంచెలుగా యోసేపును దీవిస్తూ వచ్చాడు. యోసేపు దీవించబడటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మను కలిగిన పరిశుద్ధుడు. పరిశుద్ధత ప్రవర్తనలో ఉంది, హృదయంలో పరిశుద్ధత కనిపిస్తూ ఉంది. యథార్థమైనటువంటి మనస్సు, విరిగి నలిగినటువంటి మనస్సు, దేవునికి ఇష్టమైనటువంటి మనస్సును యవనస్తుడైన యోసేపు కలిగి ఉన్నాడు. అందుకు దేవుడు అనేకుల్లో తలగా ఆ ఫరో యొక్క దేశమంతటి మీద గొప్ప అధిపతినిగా దేవుడు దీవించాడు. గొప్పవారు అవ్వాలంటే, దీవించబడాలి అంటే మానవుడికి దేవునికి ఒక షరతు అవసరం. ఆయన అంటాడు, నా మాట వింటే అనేకుల్లో నిన్ను గొప్పవారిగా నేను సిద్ధం చేస్తాను. చాలామంది దేవుని యొక్క మాట విననేరనటువంటి పరిస్థితిలో, వినటానికి ఇష్టం లేని పరిస్థితిలో ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలన్నింటినీ దీవెనలన్నింటినీ కూడా పొందలేని పరిస్థితి కనపడతా ఉంది. ఫరో యోసేపును కనపరిచాడు. తన ప్రజలందరి ఎదుట తన యొక్క రాజ్యములో యోసేపును కనపరిచాడు. మరి రాజుగారి యొక్క మన్ననలు పొందటం అంటే సామాన్యమైన విషయమేనా? కాదు, అది కేవలం దేవుని యొక్క ఏర్పాటు. నిర్గమాకాండంలోనికి మనం ఒక్కసారి వచ్చి చూసినట్లయితే అక్కడ మనకు మోషే కనపడతాడు. 33వ వచనంలో 9:33 వచనం,
మోషే ఫరోను విడిచి ఆ పట్టణమును విడిచి బయలువెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఉరుములతో కూడినటువంటి వడగళ్ళతో కూడినటువంటి వర్షం పడతా ఉన్న సమయములో ఆ వర్షం కొరకు ఆ ఉరుముల కొరకు ప్రార్థన చేసినప్పుడు భూమి మీద వర్షం కురియకుండా మానెను అని వ్రాయబడింది 34వ వచనాన్ని మనం చూసినట్లయితే అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలచిపోవుట చూచి అతడను అతని సేవకులను ఇంకా పాపము చేస్తూనే తన హృదయాలను కఠినపరుచుకున్నారంట ఎన్ని అద్భుతాలు చూసినా ఎన్ని సూచక కార్యాలు చూసినా ఉరుములు కురుస్తున్నప్పటికీని వర్షం వడగండ్లు కురుస్తున్నప్పటికీని ఇంకా హృదయాన్ని కఠినం చేసుకొని పాపం అయిపోయే వారి హృదయాలు నడిపిస్తూ కఠినపరుచుకుంటూ ఉన్నారు వినకపోతే ఏంటో వింటూ ఏంటో మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనములో నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములనియు నీకు సంభవించును అని వ్రాయబడింది ప్రారంభము నుండే నీ పిండి పిసుకు తొట్టి అని నీ దుక్కిటెడ్లు గర్భఫలము నీ గొర్రె మేక మందలు భూమి పంట నీవు లోపలికి వెళ్ళినప్పుడు నీవు లోపలికి వచ్చినప్పుడు వేది చేస్తూ ఉన్నప్పటికీ శాపము శపించబడుతూ ఉండటం మాత్రమే కనబడుతూ ఉంది నీవు నశించిపోయే వరకు నీవు దేవుని మాట వినే వరకు కూడా ఈ శాపము నిన్ను వెంటాడుతూనే ఉంటదని తెలియజేస్తా ఉంది 20వ వచనములో కూడా నీవు నశించు వరకు నీవు చేయబూనుకొనిన కార్యములన్నిటి విషయములో యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెచ్చును వినకపోయినట్లయితే ఇటన్ని వీటన్నిటి యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తామని జ్ఞాపకం చేసుకోవాలి శాపం వస్తుందంట అలాగే గద్దింపు మన మీదకి వస్తుందంట కలవరం కారణం లేకుండానే కలవరం అనేక కలవరాలతో ఇదనాళ్ళు మనుషులు సతమతమవుతూ ఉన్నారు సమస్యలు ఉన్నా కలవరమే సమస్యలు లేకపోయినా కలవరమే వీధిలో ఉన్న కలవరమే ఇంటిలో ఉన్న కలవరమే పశువుల్లో గొర్రెల్లో దుక్కిటెడ్లలో మేకలలో భూమి పంటలో నీ పిండు పిసుకు తొట్టెలో నీ యొక్క గర్భఫలములో కూడా అంతా కలవరమే అంతా శాపమే నీవు దేవుని మాట వినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు నువ్వు వినే వరకు కూడా ఆయన నిన్ను ఇలాగే గద్దిస్తూ ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా 22వ వచనంలో క్షయరోగములంట తాపజరముల మంట చేత ఖడ్గము చేతను కంకి కాటిక చేతను బూజు చేతను నేను నిన్ను కొట్టుదును చాలామంది దినాల్లో వృద్ధాప్యలో ఉన్న తల్లిదండ్రులు అనేక వ్యాధులకు గురి అయినటువంటి వారికి స్నానం చేయించే పరిస్థితి లేక కొడుకున్న వాళ్ళు కదిలించే పరిస్థితి లేక మరి ఎంతో శరీరం అంతా గాయాలతో పుండ్లతో బూజు పట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఏ మాట నిరర్థం కాదండి దేవుని మాట భూమి అయిన ఆకాశమైనను గతించును కానీ ఆయన మాట ఎన్నడూ గతించదు అనే మాటల్ని మన ఆ నిత్య జీవితంలో అనేక స్థలాల్లో అనేక పరిస్థితుల మధ్య మనం కనులారా చూస్తూనే ఉన్నాం 23వ వచనాన్ని మనం చూచినట్లయితే నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉంటదంట ఆకాశం ఏంటి మన తల మీద ఇత్తడిగా ఉండటం ఏంటి నీ క్రింద ఉన్న నేల ఇనుముగా ఉంటదంట నీ యొక్క 24వ వచనంలో నీ దేశపు వర్షము ధూళిగాను బుగ్గిగాను చేయును 7 సంవత్సరములు పంట సమృద్ధిగా ఉంటది మిక్కిలి 7 సంవత్సరాలు కరువు భారముగా ఉంటది అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి 32వ వచనములో ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది కరువే కానీ సమృద్ధియే కానీ ఏ మనుషులు కూడా తనంతట తాను నిర్ణయించుకోలేరు ప్రతి కార్యమును దేవుడే నిర్ణయించాలి ఆయనే నిర్వహించాలి కరువైనా దీవెనైనా ఈ రెండూ కూడా
దేవుని వశములోనే ఉన్నవి. 36వ వచనంలో కరువు చేత ఈ దేశము నశించిపోకుండునట్లు ఐగుప్తు దేశములో ఆహారాన్ని దాచి ఉంచారు. ఈ ఆహారం దాచి ఉంచడానికి కారణం ఎవరు? ఒక గొప్ప ప్రార్థనాపరుడు, ఒక యవనస్థుడైన పరిశుద్ధుడు, ఒక పరిశుద్ధత కలిగి దేవునికి యోగ్యుడిగా దేవుని మాట విని ఆయనకు మాత్రమే లోబడి భయపడి బ్రతుకుచున్నటువంటి యవనస్థుడైన యోసేపును బట్టి మరి ఆ కరువుకు అనేకులు నశించిపోకుండా ధాన్యాన్ని దాచించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవుడు మనకు ఒక పరీక్ష పెడతాడు. మనకు ఆకలి కలుగ చేయగలడు, తిరిగి మనకు మరలా ఆకలిని కూడా తీర్చగలడు. ఆకలి కలుగ చేసి కరువేంటో అర్థమయ్యేలాగా చేస్తాడు. ఆహారాన్ని ఇచ్చి తృప్తి అంటే ఏంటో కూడా అర్థమయ్యేలాగునా చేస్తాడు. కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తామా? ఆహారం తీరిన తర్వాత దేవుణ్ణి పొగుడుతామా? అందుకే కడుపు నిండా అన్నం తిని నేను దేవుణ్ణి సోమరివాడిని అయిపోతానేమో, కడుపు నిండా ఆహారం లేకపోతే నేను దేవుణ్ణి దూషిస్తానేమో అని యోబు భక్తుడు ఏ దినానికి ఆ దినమే తృప్తి పడుతూ కావలసిన ఆహారం మాత్రమే ఈనాటికి ఆనాడు చాలనుకుని సంతృప్తి చెందాడనమాట. ఆయన ఎక్కువ వద్దు తక్కువ వద్దు చాలినంత ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అలాగనే ద్వితీయ ఉపదేశకాండము 8వ అధ్యాయం 2వ వచనములో మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్న నీ ఆలోచనను తెలుసుకొనుటకు ఆయన నిన్ను అణచి అణచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి నీ మార్గమంతటిని జ్ఞాపకము నడిపించిన నీ మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొని మరి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీల ప్రజలను మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచిన సందర్భం మనకు తెలుసు. ఎన్ని 40లు నడిచారు? పరిశుద్ధ గ్రంథం చక్కని లెక్కలు చెప్తా ఉందన్నమాట. ఆయన ఆజ్ఞలను నీవు గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్న దానిని తెలుసుకునేటకు నిన్ను అణచాడంట. అణచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరాలు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని నీవు జ్ఞాపకం చేసుకునుము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనంలో ఉంది, ద్వితీయ ఉపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలన మాత్రమే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేస్తున్నాను అంటాడు. ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలిగించి నీకు క్షేమ నీకే కానీ నీ పితరుల నీ పితరులే కానీ ఎన్నడూ ఎరగని మన్నాతో నేను నిన్ను తృప్తి పరుస్తాను. నీవే కానీ నీ పితరులే కానీ నిన్ను అణచి ఉంచగలను, నీకు ఆకలి కలుగ చేసి నీ పితరుల వల్లే నీతో నేను మన్నా తినిపించగలను అంటున్నాడు. ఆయనకే సాధ్యం. అది దేవుడు ఆ మానవుడికి ఇచ్చినటువంటి దీవెన కూడా. ఆయన అణచి ఆకలి కలుగ చేసినప్పుడు మరి మనం ఎలా ఉంటాం, మన పరిస్థితి ఏంటని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇది దేవుని కార్యమని గ్రహించాలి. ఆయన అణచగలడు, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యముగా ఉండాలి. మత్తయిసువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు అపవాదితో, అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనేను. ఆకలిగా ఉన్నట్లయితే ఇదిగో ఈ రొట్టెలను నీవు రాళ్ళుగా చేసుకునమని అపవాది ఆయన ఆకలిని జ్ఞాపకం చేస్తున్న సమయంలో దేవుడు చక్కని మాట పలికాడు. కేవలం రొట్టె వలన మనుషుడు బ్రతకడు, దేవుని మాటలో తృప్తి ఉంది, దేవుని మాటలో సమృద్ధి ఉంది, దేవుని యొక్క మాటలో సంతృప్తి ఉంది. అందుకే ఆకలిగా ఉన్నా సరే ఆయన ఆకలిని తీర్చేటువంటి దేవుడు. ఆయన మాటల తృప్తిని ఆకలిని తీర్చే మాటలు. అందుకే ఆయన జీవాహారమై ఉన్నాడన్నమాట. ఆయన వర్షాన్ని ఆపగలడు, కురిపించగలడు. ఆయన
అణచి ఆకలి కలుగ చేసిన దేవుని నోట నుండి వచ్చు మాట వలన నేను బ్రతుకుతాను అనేటువంటి గొప్ప విశ్వాసం మనకు ఉండాలి. ఆయన మనకు నేర్పిస్తాడు ఆ అనుభవాన్ని నేర్చుకోవడానికి మనం ఇష్టపడాలి. ఆయన నేర్చుకునే వరకు కూడా మనల్ని అణచి ఉంచుతాడని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని అణచి ఉంచాడు అంటే అర్థం ఏంటంటే మనకు నేర్పాల్సింది ఏదో ఉంది. నేను నీ పాదముల దగ్గర మరియవలే ఉత్తమమైన విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని ఇస్తాను అంటే ఆయన మన పట్ల జాలిపడే దేవుడు. లేదండి నా పనులు నాకే ఉన్నాయి, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఎప్పుడో నేర్చేసుకున్నాను, నాకు అసలు నేర్చుకోవటానికి సమయం లేదని మనం చెప్పామనుకోండి, నువ్వెన్నడో నేర్చుకోలేవు, నీ ఆకలి తీరదు. ఆయన నిన్ను అణచి మరింత ఆకలి కలుగ చేస్తాడు. ఆకలి తీర్చేవాడు అంటే ఏంటో జ్ఞాపకమో చేస్తాడనమాట. సమయేలు ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తుల యొక్క ప్రార్థన కరువు విషయాల్లో, దీవించబడే విషయాల్లో, ఆకలి అరణ్య ప్రయాణాల్లో ఎలాంటి ప్రార్థన చేశాడో మోషే ప్రార్థన మనం విన్నాం. అలాగే సమయేలును గురించి కూడా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమయేలు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుముల వర్షము పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా భయపడ్డారంట. అంటే ప్రజలకు అర్థమైంది, భక్తులు ప్రార్థన చేస్తే ఉరుములు వస్తున్నాయి, వడగండ్ల వర్షం వస్తుంది అని కొన్ని సూచక్రియల ద్వారా కొన్నిసార్లు భయపడ్డారు, కొన్నిసార్లు వారి హృదయాలు కఠినం కూడా చేసుకున్నారు. ప్రజలు పరిస్థితుల ప్రభావానికి ఊరికే అటు ఇటు కొట్టబడినటువంటి గాలి కొట్టబడిన ఇంటి వలి కదిలిపోతూ ఉంటారన్నమాట. కఠినపరుచుకున్నారు. ఒకసారి ఇక్కడైతే బహుగా భయపడ్డారంట. భయపడటం మంచిదంటారా, కఠినపరుచుకోవటం మంచిదంటారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటది జ్ఞానానికి మూలమని సామెతల గ్రంథంలో వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటది దీర్ఘాయువుకు కారణమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దేవునికి భయముతో భక్తితో సేవించేటువంటి ఒక ఆరాధికుడిగా మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కేవలం దేవుని అనుగ్రహం చేత ఈ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. భక్తులు ప్రార్థిస్తే వర్షాలు కురవటం, భక్తులు ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోవటం, భక్తులు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచిపోవటం, భక్తులు ప్రార్థన చేస్తే శరసాల పునాదులు కదిలిపోవటం, భక్తులు ప్రార్థన చేస్తే పరలోకము నుండి అగ్ని దిగిరి వచ్చి ఆ యొక్క బయలుదేవతలను కాల్చివేయటం అనేటువంటి ఇలాంటి సన్నివేశాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు భయపడేటువంటి గుణం ప్రతి ఒక్కరికి కావాలి. భక్తుల జీవితాల్లో ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి గొప్ప అద్భుతాలు మనం చూసామో వాటన్నిటినీ మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు వినాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మన మాట కూడా దేవుడు వింటాడు. ఇదే దేవునితో మనకున్నటువంటి సంబంధం. సమూయేలు ప్రార్థన ఆ దినాల్లో దేవుడు విన్నాడు. ఉరుముల వలన వర్షము బహుగా భయపడ్డారు, ఉరుములతో కూడినటువంటి వర్షం చేత. భక్తుల యొక్క ప్రార్థనలు అనేక రకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే సొలొమోను ప్రార్థన కూడా మనకు తెలుసు. ఇశ్రాయేలీయుల చేసిన పాపములు తిరుగుబాటును క్షమించుమని వారిని సన్మార్గము చూపి నీవు వారికి ఇచ్చిన స్వాచ్ఛ భూమి మీద వర్షము కురిపించమని ప్రార్థన చేశాడు. సొలొమోను చేసిన ప్రార్థన తిరుగుబాటును క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. వారిని సన్మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వర్షము కొరకు ప్రార్థించాడు. క్షామము గాని, తెగులు గాని, గాల్పులు గాని, వడదెబ్బ గాని, మిడతలు గాని, చీడ పురుగులు గాని, తెగులు గాని, మనోచింత గాని ప్రతి మనిషి యొక్క హృదయ స్థితిని చూచి వారు బ్రతుకున్నట్లుగా, వారు బ్రతుకు దినములన్నిటిను నీ యందు భయభక్తులు కలిగి ఉండునట్లుగా నువ్వు చేయగలవు. ఆలోచించాలి. ఇక్కడ క్షామము, తెగులు, మిడతలు, చీడ పురుగులు మన పంటలను,
మనయొక్క పరిస్థితులన్నింటినీ కూడా విత్రేకమైన పరిస్థితులు మనల్ని ఆవరించినప్పటికీ కూడా ప్రతి మనిషి హృదయాన్ని ప్రతి మనిషిలో ఉన్న మనోచింతను ఆయన తెలుసు దేవుని మాట వింటే కరువు నుండి అనేక తెగుళ్ళ నుండి భక్తులు ప్రార్థించినటువంటి తీరును బట్టి మనం చూసినప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఎంతో మంది ప్రజలు చూచారు కానీ హృదయాలు కఠినపరుచుకున్నారు కొంతమంది భయపడ్డారు ఎవరు దేవునికి దేవుని మాటకి భయపడతారో వారు దేవునికి ఇష్టులుగా ఉంటారు ఎవడు నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను అంటాడు ఎవరు నాకు నిజముగా మొర్ర పెడతారో వారి మొర్రల వైపు నా చెవులు యొగ్గి నేను ఆలకిస్తాను అంటాడు ఎన్నెన్నో గొప్ప గొప్ప సంగతులు దేవుడు మనకు తెలియజేశాడు ఇట్టి గొప్ప దేవుని గొప్ప మాటలను మనం విడిచిపెడుతూ ఉంటాం మన స్వనీతిని మనం ఆధారం చేసుకుంటూ మన దేవుని ఆశ్రయాన్ని కోల్పోతూ ఉంటాం అనేకసార్లు కారణం ఏంటంటే మనం కొద్దివారం నిమిత్త మాత్రం దేవుని వైపు మనం తిరగాలని మన యొక్క హృదయాలు దేవునికి సమీపముగా ఉండాలని మనము పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడాలని దేవుడు తన ప్రవక్తలను వాడుకున్నాడు అనేక కరువు కాటకాల ద్వారా అనేక విపత్తుల ద్వారా అనేక రకాల తెగుళ్ళ ద్వారా మనుషులకు అనేక సూచక్రియలు చూపించినప్పటికీ కూడా తెగుళ్ళ చేత నశించిపోతున్నప్పటికీ కూడా వారి హృదయాలు కఠినము చేసుకుంటూనే ఉన్నారు అందులో ఆ కాలములో దేవునికి ఇష్టులైన భక్తులు ఉన్నారు ఆ భక్తుల్లో నుండి యవనస్తుడైన యోసేపును మనం జ్ఞాపకం చేసుకున్నాం కరువును తీర్చే అధిపతిగా ధాన్యాన్ని సంసిద్ధం చేసిన అధిపతిగా యవనస్తుడైన యోసేపును దేవుడు నిలబెట్టుకున్నాడు తన అన్నదమ్ములందరూ కూడా అనుకున్నారు యోసేపు ఎప్పుడు చనిపోయి ఉంటాడు ఇంకెక్కడ ఉండాడు తండ్రికి కూడా చెప్పారు నీ చిన్న కుమారుడు చనిపోతే అడవిలో అడవి జంతువులు చీల్చివేసిన లేడు అని చెప్పారు తన కుమారుడు కొరకు తండ్రి ముసలి తండ్రి హృదయం ఎంత ఆవేదన చెందిందో మనం గ్రహించగలం కానీ దేవుడు మరణము నుండి తప్పించాడు అమ్మివేయబడిన స్థితి నుండి తప్పించాడు త్రోసివేయబడిన స్థితి నుండి తప్పించాడు ఆయన కిష్టులుగా ఉంటే ఆయన ఏదైనా చేయగలడు వారి పక్షంగా అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచగలడు మనం చేయగలిగింది మనకి దేవునికి మధ్య ఒక నిబంధన ఏంటంటే మనము దేవుని చిత్తములో బ్రతుకుట దేవునికి ఇష్టులుగా బ్రతుకుట దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకొనుట యోసేపు జీవితములో యదార్థముగా దేవుని కొరకు పనిచేసాడు నిలబడ్డాడు యవన కాలములో ఏ పాపములో పడిపోకుండా తొట్రిల్లిపోకుండా యవనస్తుడైన అతని జీవితాన్ని దేవుని కృపచేత భద్రముగా కాపాడుకుంటూ పాపమునకు దూరముగా పరిగెత్తాడు కారణం ఏంటంటే ప్రార్థనా జీవితం కారణం ఏంటంటే దేవుని హత్తుకొని ఉండటం దేవునితో ఏకమై ఉండటం దేవునికి భయపడటం పాపమునకు దూరముగా పారిపోట కారణం ఉంటే పాపమన్న హృదయంలో నివాసం చేస్తుంది ప్రశాంతంగా లేదా దేవుడైన ప్రశాంతంగా నివాసం చేయాలి ఏ మనిషి హృదయంలోనైనా ఈ రెండు కలిసి ఉండటానికి కుదరదు ఉంటే పాపమన్నా ఉంటది లేదా దేవుడైనా ఉంటాడు పాపమున్న చోట దేవుడు ఉండడు దేవుడు ఉన్న చోట పాపం ఉండదు అన్నమాట యోసేపు జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆ యొక్క కరువు కాలంలో వారి అన్నదమ్ములందరూ కూడా ఇతను బ్రతికి ఉన్నాడు ఇంకా అని చెప్పి ఆశ్చర్యపడ్డాడు బత్తిము కొలిచేవాడిగా వారి ఆహారాన్ని ఆకలిని తీర్చేవాడిగా ఒక ఉన్నతమైన స్థితిలో ఒక తృణీకరించబడిన వ్యక్తిని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు త్రోసివేసిన వారందరూ సిగ్గుపడ్డారు త్రోసివేసిన వారందరూ అతను మాకొద్దు అనుకున్న వారందరూ ఏ సేపును మర్చిపోయిన వారందరూ అన్నదమ్ములందరూ కూడా అతని చేతిలో నుండి ఆహారాన్ని తీసుకోవటానికి లైన్లో నిలబడ్డారు వరుసలో కట్టారు దేవుడు ధనాగారానికి అధిపతిగా చేశాడు ధాన్యానికి అధిపతిగా చేశాడు ఆ దేశమంతటికి అధిపతిగా చేశాడు నీవు నేను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అంటే ఊరికే రావండి ఇచ్చేయమనగానే ఇచ్చాడు ఆయన నిన్ను ఒక షరతు అడుగుతాడు నువ్వు పాపమునకు విముక్తుడవై పరిశుద్ధుడిగా జీవించాలి ఇదే ఆయన కోరుకునేది ఇవదే కల సమయంలో ఏదైనా పాపం మనలో ఇంకా దాగుకొని ఉంటే ఏదైనా ఒక మూల అది ఇంకా నక్కి ఉంటే
అది నీకు తెలుసు. విడుదల పొందాలని దాన్ని విడిచిపెట్టాలని నేను ప్రభు పేరట మనము చేస్తూ ఉన్నాం. దేవుని యొద్దకు వచ్చు వారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఉదయ కల సమయంలో యవనస్తులైన బిడ్డలే కానీ తల్లిదండ్రులైనటువంటి వారే కానీ కుటుంబాల్లో ఉన్న ఏ కుటుంబం కూడా నశించిపోకూడదు. ఆయన మన అవసరాలు తీర్చి ఆకలి తీర్చే దేవుడు. దేవుని యొద్దకు యథార్థమైన మనసుతో మనం రావాలని మనవి చేస్తూ ఉన్నాం. ఈ వర్తమానం విన్న మనందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడని పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రములు. మా కొరకు వర్షాన్ని నీవే సిద్ధపరిచే, ఆహారాన్ని నీవే సిద్ధపరిచు. భూమి మీద అనేకమైన వనరులు మీరు ఇచ్చారయ్యా. మా తండ్రి, అందులో నిబిడలుగా నీ రాజ్య వారసులుగా మీరు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు. నీ కొరకు నిలబెట్టండి, యథార్థవంతులుగా దిద్దండి. అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, ఆపదలు మా మీదకి వచ్చినప్పటికీ కూడా నిన్ను ఎన్నటెన్నటికి నీ విడిచిపెట్టకుండా నీతోనే మా జీవితం మరణం వరకు కొనసాగునట్లు సహాయం చేయమని ఈ దీవెనలన్నీ యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.